రాష్ట్రంలో ఫెస్టివల్ ఫైట్ ప్రారంభమైంది. వైసీపీ బీజేపీ మధ్య ఈ ఫెస్టివల్ ఫైట్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా తోడేగుడ నేపథ్యంలో అన్ని ఉత్సవాలను బహిరంగ సభలను రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు రద్దు చేశారు. చవితి ఉత్సవాలను రద్దు చేయడం ఏంటి అంటూ ఏపీలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కేంద్రంలో ఒకలాగా రాష్ట్రంలో మరొకలాగా ఉండడం ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫెస్టివల్ ఫైట్ ప్రారంభమైంది. వినాయక చవితి ఉత్సవాలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగంగా బీజేపీ విశ్వ హిందూ పరిషత్లో వినాయక చవితి నిర్వహించాల్సిందేనని ఆందోళన చేపడుతున్నారు. పలు జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేపట్టారు. వినాయక చవితికి ఎందుకు వాంఛలు వచ్చాయంటూ పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా థర్డ్ వేవ్ కారణంగా అన్ని ఉత్సవాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసిందని, ఈ మేరకే వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగను సైతం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రొట్టెల పండుగ సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకుంటూనే ఆదేశాలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో వేలాంగిరి మాత ఉత్సవాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర బీజేపీ నేతలు పెడచెవిన పెట్టడం ఏమిటి అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే దీన్ని మతం రంగు పూసి రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా బీజేపీ ప్రవర్తిస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సైతం ఈ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు అనేక ప్రకటనలు వచ్చాయి. కర్ణాటక రాష్ట్రంలో కూడా వినాయక చవితి ఉత్సవాలు రద్దయిన విషయం తెలిసిందే.